తెలుగుదేశం పార్టీని బతికించుకోవడానికి నారా బ్రాహ్మణి రాజకీయ ఎంట్రీ ఇవ్వబోతున్నారా? ప్రధానంగా ఇదే ఒక ప్రచారం జరుగుతుంది. ఎప్పుడైతే నిన్న ఒక సమావేశంలో ఆమె పాల్గొని మహిళలకు కొన్ని కీలక సూచనలు చేశారో, ఇప్పుడు దానికి సంబంధించి రకరకాల వార్తలు హల్చల్ చేస్తున్నాయి. అయితే ఇటీవల కొద్ది రోజుల క్రితం కుప్పం నియోజకవర్గ బాధ్యతలను పూర్తిగా నారా లోకేష్కి అప్పగిస్తూ ఒక ప్రకటన చేశారు నారా చంద్రబాబు నాయుడు గారు, పార్టీ అధినేత. అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కుప్పం నియోజకవర్గానికి సంబంధించి పూర్తి బాధ్యతల్ని నారా లోకేష్ గారికి అప్పచెప్పడం, బహుశా త్వరలో ఇంకా ఆయన మంగళగిరిలో గతంలో ఓటమి పాలైన నేపథ్యంలో కుప్పం నుంచి ఆయన బరిలోకి దింపి ఎలాగైనా ప్రత్యక్ష రాజకీయాల్లోకి నారా లోకేష్ గారి ఎంట్రీ ఇవ్వాలి అనే ఉద్దేశంతో చంద్రబాబు గారు ఈ దిశగా పావులు కదుపుతున్నారనేది ఒక సమాచారం. అయితే ఇక నారా బ్రాహ్మణ్ గారి ఎంట్రీ ఎందుకు, ఏమిటి ఈ టైంలో అని అంటే గనక, ఎప్పుడైతే మహిళలంతా కలిసి అంటే మహిళా రైతులందరూ అమరావతికి భూముల వ్యవహారంలో రోడ్డు మీదకి వచ్చి ఒక భారీ ఉద్యమం తెర మీదకి తీసుకొచ్చారో, సో మహిళా రైతుల సపోర్ట్ మొత్తం తెలుగుదేశం పార్టీకి ఉంది. ఆ ప్రాంతం మొత్తం ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి గతంతో పోల్చుకుంటే ఇప్పటికిప్పుడు ఇమీడియట్గా ఎన్నికలు పెడితే అక్కడ మంగళగిరిలో ప్రాతినిధ్యం వహిస్తున్న వైసీపీ నేత ఎవరైతే ఉన్నారో ఆయన ఓటమి చెంది ఇప్పుడు ఎవరైనా తెలుగుదేశం పార్టీ నేత అక్కడ బరిలోకి దిగితే గెలుపు సాధ్యం, గెలుపు ఖాయం అనే ఒక ధీమాలో తెలుగుదేశం పార్టీ ఉంది. అది ఎంతవరకు వాస్తవం అనే అవాస్తవం అనేది పక్కన పెడింది. ఈ నేపథ్యంలోనే కుప్ప నియోజకవర్గ బాధ్యతలను ఎప్పుడైతే లోకేష్ గారికి అప్పచెప్పారో, అలాగే హిందూపురం నుంచి ఎప్పుడైతే బాలయ్యబాబు ప్రాతినిధ్యం వహిస్తున్నారో, ఇక త్వరలో మంగళగిరి బాధ్యతలను పూర్తిగా నారా బ్రాహ్మణికి అప్పచెప్పబోతున్నారు, ఈ నేపథ్యంలోనే ఆమెను రాజకీయ తెరంగేట్రం చేయిస్తున్నారు అనేది ఒక ప్రచారం జరుగుతుంది. అది ఎంతవరకు వాస్తవం అనేది పక్కన పెడితే కనుక, అంటే మంగళగిరిలో ఆయన భర్త సాధించలేనిది, ఆమె భర్త సాధించలేనిది భార్య నారా బ్రాహ్మణి సాధిస్తారా, అక్కడ ఆమె విజయం సాధిస్తారా, ఖచ్చితంగా సాధించగలరా లేదా అంటే తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో పూర్తిగా, ఎందుకంటే అమరావతి ప్రాంతాల్లో మంగళగిరి కూడా, అమరావతి రైతులు యాజిటేషన్ చేస్తున్న ప్రాంతంలో మంగళగిరి కూడా ఒకటి ఉంది కాబట్టి గతంతో పోల్చుకుంటే ఇప్పుడు తమ బలం పెరిగింది అని చెప్పి తెలుగుదేశం పార్టీ భావిస్తున్న నేపథ్యంలో నారా బ్రాహ్మణి గారిని గనక తెలుగుదేశం పార్టీ తరఫున బరిలోకి దింపితే, ఆమెను ప్రత్యక్ష రాజకీయాల్లోకి దింపితే, అక్కడి నుంచి కనుక రంగంలో దింపితే ఆమె గెలుపు సాధ్యం అనే ఆలోచనలో తెలుగుదేశం పార్టీ ఉంది అనేది ఒక ప్రచారం. మరి ఇది ఎంతవరకు వాస్తవం అనేది పక్కన పెడితే, మరి నారా బ్రాహ్మణ్ గారు నిజంగా బరిలోకి దిగుతారా రేపు 2024 ఎన్నికల్లో, ఇదే ఊపు అప్పటి వరకు కంటిన్యూ అవుతుందా, ఇప్పుడు మద్దతిస్తున్న ప్రజలు ఎవరైతే ఉన్నారో, అక్కడ రైతులు ఎవరైతే ఉన్నారో, మహిళలు ఎవరైతే ఉన్నారో, వాళ్ళందరూ అప్పటి వరకు కూడా 4 ఏళ్ళ తర్వాత కూడా తెలుగుదేశం పార్టీకి మద్దతిస్తారా, అక్కడ నారా బ్రాహ్మణ్ గారు విజయం సాధిస్తారా ఏంటి, లేదంటే మరోసారి టీడీపీ అక్కడ బొక్కబోర్లో పడుతుంది ఏంటి అనేది వేచి చూడాలంటే ఇంకా చాలా టైం వెయిట్ చేయాలి. కానీ ఈ లోపులో ఒక పునాది వేసుకునే పనిలో అయితే తెలుగుదేశం పార్టీ ఉంది. అప్పుడు ఖచ్చితంగా నారా లోకేష్ గారు, బ్రాహ్మణ్ గారు ఇద్దరు రెండు భుజస్కంధాల మీద తెలుగుదేశం పార్టీని మోయబోతున్నారు, తెలుగుదేశం పార్టీకి మళ్ళీ పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు వాళ్ళిద్దరూ కృషి చేస్తారు అనే సంకేతాలు వస్తున్నాయి తెలుగుదేశం పార్టీ నుంచి అనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. చూద్దాం ఆ సంకేతాలు ఎంతవరకు వాస్తవం, వాళ్ళు అనుకున్నది ఎంతవరకు సాధ్యమవుతుంది ఏంటి అనేది వేచి చూడాలి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.